हेलो फ्रेंड्स, वेलकम टू नीलम टेक्. नेनु मीकु चेप्पबोये विषयं एंटंटे टाटा मेमोरियल सेंटर लो 146 उद्योग की नोटिफिकेशन रिलीज अयिंदी. अवेंटंटे नर्स, टेक्नीशियन, जूनियर इंजनीयर, फोरमैन, सूपरवाइजर जॉब्स अन्नमाट. दीनिकि चिवरि तेदी आगस्ट 7. सो दीनिकि संबंधिंचिन फुल डीटेल्स ने नेनु मीकु चेप्तानु. सो ना चैनल ने एवरैना सब्सक्राइब चेसुकुन्नट्लयिते सब्सक्राइब चेसुकोवडं मर्चिपोकंडि. मुंदुगा मीरु गूगुल लोकि वेल्लि टाटा मेमोरियल हास्पिटल रिक्रूटमेंट 2020 अनि चेप्पि टाइप चेसि सर्च चेयंडि. ई विधंगा पेज अनेदि ओपेन अवुतुंदि. इक्कड चूडंडि tmc.gov.in, इदि अफिशियल वेबसाइट अन्नमाट. दीन्नि क्लिक चेयंडि. ई विधंगा मनकि पेज अनेदि ओपेन अवुतुंदि. इक्कड चूडंडि पैन कैरियर्स. सो दीन्नि मीरु क्लिक चेयंडि. ఈ విధంగా జాబ్ వేకెన్సీస్ పేజ్ అనేది ఓపెన్ అయింది. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 39/2020. దీనికి సంబంధించిన డీటెయిల్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదే కాదు 48/2020 అడ్వర్టైజ్మెంట్ నెంబర్. సో దాన్ని కూడా మీరు ఓపెన్ చేసి చూడండి. ఇవే కాదు మీ క్వాలిఫికేషన్కి తగ్గట్టుగా సో ఏమేమి పోస్టులు ఉన్నాయో ఇక్కడ ఉన్న అడ్వర్టైజ్మెంట్స్ అన్నీ ఓపెన్ చేసి చూసుకోండి. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 39/2020. అడ్వర్టైజ్మెంట్ నేమ్ ఫుల్ టైమ్ పొజిషన్ నాన్ మెడికల్ ఇన్ వేరియస్ డిపార్ట్మెంట్స్ అవైలబుల్ ఇన్ డాక్టర్ భువనేశ్వర్ బోరక్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ గౌహతి. స్టార్ట్ డేట్ ఈ అప్లికేషన్ స్టార్ట్ అయ్యేది 6/7/2020. నెక్స్ట్ ఎండింగ్ డేట్ వచ్చేసి 24/7/2020. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూడడానికి వ్యూని క్లిక్ చేద్దాం. సో ఈ విధంగా మనకి పేజ్ ఓపెన్ అయింది. సో ఇందాక మనం చూసిన డీటెయిల్సే మళ్ళీ మనకు వచ్చాయి. అడ్వర్టైజ్మెంట్ నెంబర్, అడ్వర్టైజ్మెంట్ నేమ్ అండ్ స్టార్ట్ డేట్ టైమ్ టు ఎండ్ టైమ్ డేట్. నెక్స్ట్ వ్యూ పీడిఎఫ్, పీడిఎఫ్ని చూద్దాం. సో ఈ విధంగా మనకి పీడిఎఫ్ అనేది ఓపెన్ అయింది. పోస్టులకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఇందులో ఉంటాయి. అవేంటంటే లెవెల్ ఆఫ్ పే, ఇన్ పే మెట్రిక్స్, ఏజ్ అండ్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్. సో ప్రతి పోస్ట్కి ఈ వివరాలన్నీ కూడా మనం ఇందులో చూద్దాం. ఫస్ట్ పోస్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఈ. సో దానికి సంబంధించిన లెవెల్ ఆఫ్ పే అండ్ ఏజ్, క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ చూద్దాం. ఇక్కడ చూడండి ఏజ్ లిమిట్, అప్పర్ ఏజ్ లిమిట్ యాజ్ ఆన్ 24/7/2020. సో ఏజ్ లిమిట్ అనేది 24/7/2020 వరకు ఉండాలి. మ్యాక్సిమం ఇక్కడ మెన్షన్ చేసిన వాటి అన్నిటి కూడా 35 ఇయర్స్ ఉండాలన్నమాట. ఈ డీటెయిల్స్ అన్నిటినీ నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, కానీ వీటన్నిటి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మొత్తం 28 పోస్టులు ఉన్నాయి. 28 పోస్టులకి సంబంధించిన క్వాలిఫికేషన్ అండ్ పే స్కేల్, నెక్స్ట్ ఏజ్ లిమిట్, ఎక్స్పీరియన్స్, వీటన్నిటిని మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఏజ్ రిలాక్సేషన్, దీనికి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ అండ్ ఓబీసీకి 3 ఇయర్స్ అండ్ పీడబ్ల్యూడీకి 10 ఇయర్స్. నెక్స్ట్ అప్లికేషన్ ఫీ, అప్లై చేసే క్యాండిడేట్స్ 300ని పే చేయాలి. డెబిట్ కార్డ్ అండ్ క్రెడిట్ కార్డ్తో పే చేయొచ్చు. ఇది ఆన్లైన్ పేమెంట్ అన్నమాట. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ ఫీమేల్ క్యాండిడేట్స్, నెక్స్ట్ ఎస్ సర్వీస్, ఎక్స్ సర్వీస్ మ్యాన్. సో వీళ్ళకి అప్లికేషన్ ఫీ లేదు. నెక్స్ట్ ఇంపార్టెంట్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్. సో మీరు అప్లికేషన్ని సబ్మిట్ చేసేటప్పుడు మీరు పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేది ఉండాలి. అంతేకాదు మీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించిన మార్క్స్ మెమోస్ అండ్ సర్టిఫికేట్స్ అన్నీ ఉండాలి. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉండాలి, క్యాస్ట్ సర్టిఫికేట్. సో ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళకి ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి. డిసెబిలిటీ పీపుల్ ఉన్నట్లయితే వాళ్ళకి ఫిజికల్ డిసెబిలిటీ సర్టిఫికేట్ అనేది ఉండాలి. మీరు ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత దానికి సంబంధించిన హార్డ్ కాపీని సెండ్ చేయాలి. సో ఇది ఈ జాబ్స్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.